నమస్తే, నేను లక్ష్మీ దుర్గ. వార్తలోకి వెళ్ళే ముందు ముందుగా హెడ్లైన్స్. నేటి నుండి మొదలైన 10వ తరగతి వార్షిక పరీక్షలు. జిల్లా కేంద్రంలోని పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు. ఐసిడిఎస్ కార్యాలయంలో ఆర్మూర్ ప్రాజెక్ట్ లెవెల్ పోషణాపక్షం కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న చైర్పర్సన్ పండిత్ వినితా పవన్. అధికారికంగా ఘనంగా దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అధికారులు నాయకులు. పెరికిట్ విశాఖ నగర్ కాలనీలో వేద పండితులు బాల్యపల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో ఘనంగా ఆలయ అష్టమ వార్షికోత్సవ వేడుకలు. ఆర్మూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన 10వ తరగతి పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాయి. పరీక్షా కేంద్రాల వద్ద ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. పరీక్షా కేంద్రానికి 100 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ అమలులో ఉంచి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 నుండి ప్రారంభమైన పరీక్షలు 12:30 వరకు కొనసాగాయి. విద్యార్థులు పరీక్షా సమయానికంటే ముందే పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. ఆర్మూర్లో ఏర్పాటు చేసిన 14 పరీక్షా కేంద్రాలను మొత్తం 1955 విద్యార్థులకు గాను 1948 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని, 7 విద్యార్థులు పరీక్షలకు గైరుహాజరైనట్లు మండల విద్యాశాఖ అధికారి రాజగంగారం తెలిపారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్లో గల ఐసీడీఎస్ కార్యాలయంలో ఆర్మూర్ ప్రాజెక్ట్ లెవెల్ పోషణ పక్షం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతా పవన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిశోర బాలికలకు ఎస్బీ టెస్టులు నిర్వహించారు. క్విజ్ పోటీలు, మహిళలకు వంటల పోటీలు నిర్వహించి పోషకాలతో కూడిన వంటకాలు వండిన వారికి విల్ బేబీ షోలో హెల్తీగా ఉన్న పిల్లలను ఎంపిక చేసి బహుమతులు అందజేశారు. అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ మార్చి 21వ తేదీ నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు అంగన్వాడీ కేంద్రాలలో పోషణాపక్షం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతిజ్ఞ చేయించాలని, పోషక ఆహారాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఆర్ డాక్టర్ అజయ్, ఐసీడీఎస్ సిడిపిఓ భార్గవి, డాక్టర్ తిరుపతి, అంగన్వాడీ టీచర్లు తదితరులు ఉన్నారు. సిపిఆర్ అనే కార్యక్రమం కూడా అదే సార్ ఆధ్వర్యం జరిగింది. ఇందాక మీరు కూడా మీ చేతులతో అంటే ప్రాణాలు కాపాడుకునేది ఒక మంచి అవగాహన సదస్సు కూడా వారి ఆధ్వర్యంలో ప్రతి అంటే హరిస్తారు గారు అదేవిధంగా గవర్నమెంట్ ప్రభుత్వం. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతి గాంచిన నవనాథ సిద్ధుల గుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకీ సేవ భజన కార్యక్రమాలతో కన్నుల పండగగా కొనసాగింది. ఓం నమ శివాయ అంటూ భక్తులు శివనామ స్మరణ చేస్తూ పల్లకీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం సిద్ధలగుట్టపై గల శివాలయంను ప్రత్యేక అభిషేకాలు పూజలు చేయటం జరుగుతుందని అన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని సిద్ధులగుట్టపై అన్ని ఏర్పాట్లు చేయటం జరిగిందని తెలిపారు. సిద్ధులగుట్టపైకి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎండాకాలం అన్ని ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వినీతా పవన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, పలువురు కౌన్సిలర్లు, ఆలయ కమిటీ సభ్యులు, భజన మండలి సభ్యులు, సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో పెరికిట్ విశాఖ నగర్ కాలనీలో గల శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో ఆలయ అష్టమ వార్షికోత్సవ కార్యక్రమం ప్రముఖ వేద పండితులు బాల్యపల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో కన్నుల పండగగా కొనసాగుతున్నాయి. వార్షికోత్సవాల్లో భాగంగా నేడు శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవతల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీవాసులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవతామూర్తుల కళ్యాణాన్ని వీక్షించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, నేటితో ఆలయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయ కమిటీ సభ్యులు, విశాఖ కాలనీ కమిటీ సభ్యులు, వేద పండితులు, మహిళలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్యకు ఘనంగా నివాళులర్పించారు.
దొడ్డి కమరయ్య జయంతి వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ జిల్లాలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో దొడ్డి కమరయ్య జయంతిని నిర్వహించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జ్యోతి ప్రజ్వలన చేసి దొడ్డి కమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదనపు కలెక్టర్ బి చంద్రశేఖర్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి నర్సయ్య తదితరులు సైతం దొడ్డి కొమరయ్యకు శ్రద్ధాంజలి ఘటించారు. రైతాంగ సాయుధ పోరాటంలో కొమరయ్య కనబర్చిన తెగువ పోరాట పటిమను ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. కాగా దొడ్డి కొమరయ్య జయంతి వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించడం పట్ల కురుమ సంఘం నాయకులు హర్షం వెలుబుచ్చారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడి రాములు, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ సుదర్శనం, డిపిఓ జయసుధ, డిడబ్ల్యూఓ సుధారాణి, షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ అధికారిని శశికళ, నిజామాబాద్ ఆర్డీఓ రవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఏప్రిల్ 4వ తేదీన నిర్వహించే ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 4వ తేదీ ఆర్మూర్ పట్టణంలోని అర్బన్ హెల్త్ సెంటర్లో ప్రత్యేక ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, మహిళలకు ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు చేస్తారని, 30 సంవత్సరాలు పైబడిన మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్య కేంద్రానికి వచ్చి పరీక్షలు నిర్వహించుకోవాలని అన్నారు. ప్రత్యేక స్త్రీ వైద్య నిపుణులచే ఆరోగ్య పరీక్షలు నిర్వహించబడతాయని, అవసరమైన మందులు ఉచితంగా అందిస్తారని, ఏవైనా సమస్యలుంటే జిల్లా ఆసుపత్రికి పంపించడం జరుగుతుందని తెలిపారు. దీంట్లో ముఖ్యంగా గర్భాశయ స్క్రీనింగ్, క్యాన్సర్కి సంబంధించిన స్క్రీనింగ్ మహిళా వైద్యులు అక్కడే పిఎస్సీలనే యూపీఎస్సీలనే చేస్తారు. ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్ పంపిస్తారు. నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి మ్యామోగ్రామ్ అనే టెస్ట్ ఇప్పుడు మనకు అవైలబుల్ ఉంది. 30 పైబడిన మహిళలు స్త్రీ వైద్య నిపుణులు పరీక్ష చేసిన తర్వాత అనుమానం ఉన్నట్టయితే దానికి కూడా పంపించడం జరుగుతుంది. కాబట్టి మహిళలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో గల చెరువులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం ఆర్మూర్ పట్టణంలోని పోచమగల్లికి చెందిన యాదగిరి కూలి పని చేస్తూనే చేపలను విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తుండేవాడని, ప్రతిరోజు లాగానే ఆదివారం సాయంత్రం పిప్రి గ్రామంలోని చెరువులో చేపలను వేటాడుతూ ప్రమాదవశాత్తు తెప్పపై నుండి చెరువులో పడిపోయాడని, చెరువు లోతు ఎక్కువగా ఉండటం యాదగిరి కాళ్లకు చేపల వల్ల చిక్కుకుపోవడంతో నీట మునిగి మృతి చెందాడని తెలిపారు. సోమవారం మృతదేహాన్ని చెరువులో నుండి వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతిని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్ఓ సురేష్ బాబు తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నూతన అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికైన గోపీకృష్ణ తులసి పట్వారీలను ఆర్మూర్ పద్మశాలి సంఘం 5వ తర్ప ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తర్ప అధ్యక్షుడు నరేందర్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ తరపున ప్రజలకు, విద్యార్థులకు తమ వంతు సేవలు అందించాలని, రాబోయే తరానికి ఆదర్శంగా ఉండాలని అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఎలెక్ట్ అధ్యక్షుడు గోపీకృష్ణ పట్వారి మాట్లాడుతూ తనకు సన్మానం చేసినందుకు గాను తర్ప సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రోటరీ ఆధ్వర్యంలో పేదలకు, విద్యార్థులకు తన వంతు సహాయ సహకారాలు అందించే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి గంగాధర్, కోశాధికారి పురుషోత్తం, ఉపాధ్యక్షుడు సుధాకర్, సభ్యులు లక్ష్మణ్, రాజేష్, శ్రీనివాస్, నరహరి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇతర కార్యవర్గ సభ్యులందరికీ మరియు ఆర్మూర్ పాస్ట్ ప్రెసిడెంట్ పట్టణ పద్మశాస్త్రం చౌకలింగం అన్నగారికి, అదేవిధంగా కార్యవర్గ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సమాజంలో తమ వంతు సేవ చేసే అవకాశం రోటరీ తరఫున ఉంటుంది కాబట్టి మన పద్మశాల సంఘం 5వ తరపు నుంచి మేము ఎన్నిక కావడం చాలా ఆనందంగా ఉంది. గొప్ప వ్యక్తులు మాత్రమే అవతల వారి గొప్పతనాన్ని గుర్తించగలుగుతారు. సో ఈరోజు మా యొక్క గొప్పతనాన్ని గుర్తించినందుకు మీరందరూ చాలా గొప్ప వ్యక్తులు. ఈ సందర్భంగా మీకు పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. రోటరీ క్లబ్ అనేది 148 దేశాల్లో విస్తరించినటువంటి ఆర్గనైజేషన్. ఇది సేవా సంస్థ. సో దీనికి మనము 2023 జూలై నుండి అధ్యక్షులు కాబోతున్నందుకు, మరియు సెక్రటరీ తులసి కుమార్ ఎన్నికైనందుకు, మమ్మల్ని గుర్తించి సన్మానం చేసినందుకు పేరు పేరున మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంది. ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా 12 రకాల నిత్యావసర సరుకులను ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని ప్రగతిశీల యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కిషన్, ప్రగతిశీల మహిళా సంఘం ఏరియా అధ్యక్షురాలు పద్మలు డిమాండ్ చేశారు.
ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో గోడా ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిషన్ పద్మలు మాట్లాడుతూ ప్రభుత్వం రేషన్ షాప్ల ద్వారా 12 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేయడంతో పాటు కుటుంబంలో ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున సన్న బియ్యాన్ని అందివ్వాలని డిమాండ్ చేశారు. పెరిగిన నిత్యావసర ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు ప్రజలకు రేషన్ షాప్ల ద్వారా సరుకులు పంపిణీ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం జిల్లా నాయకులు మనోజ్, అఫ్జాల్, శేఖర్, శ్రీనివాస్, గంగాధర్, ప్రగతిశీల మహిళా సంఘం ఆర్మూర్ ఏరియా ప్రధాన కార్యదర్శి లక్ష్మి, నాయకులు స్వరూప, అంజమ్మ, రజిత, గంగమ్మ, స్రవంతి, సుల్తానా తదితరులు పాల్గొన్నారు. చింతపండు గానీ నూనె గానీ అన్ని రకాల ఇవ్వాలని కేసీఆర్ని కోరుతున్నాము. అదే విధంగా ఈ ఇయ్యకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కోరుతున్నాను. పప్పు గానీ, పెసర ఉప్పు గానీ, చింతపండు గానీ, ఉప్పులు గానీ ఇంతకు ముందు ఇచ్చేది ఇప్పుడు ఇస్తలేరు కాబట్టి అన్ని రకాల ఇవ్వాలని. బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన పల్లె పల్లెకు ఓబీసీ ఇంటింటికి బీజేపీ కరపత్రాలను, పోస్టర్లను ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు యామాద్రి భాస్కర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యామాద్రి భాస్కర్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఓబీసీల అభివృద్ధికి ఎన్నో రకాల పథకాలను అమలు చేయటమే కాకుండా వాటికి కార్యరూపం దాల్చిందని అన్నారు. 2017 ఓబీసీ క్రిమిలేయర్ ఆదాయాన్ని 6 లక్షల నుంచి 8 లక్షలకు పెంచడం జరిగిందని, మొట్టమొదటిసారిగా కేంద్ర మంత్రివర్గంలో 27 మంది ఓబీసీలకు బీజేపీ స్థానం కల్పించి అందులో 5 గురికి కేబినెట్ హోదాతో కూడిన మంత్రి పదవులు సైతం ఇవ్వడం జరిగిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఓబీసీల కోసం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లే విధంగా ఓబీసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పల్లె పల్లెకు ఓబీసీ ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ చెన్నూరు అసెంబ్లీ ఇన్ఛార్జి శివరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు ఉదయ్, పట్టణ అధ్యక్షుడు అనిల్, జిల్లా కార్యవర్గ సభ్యులు వేణు, విజయానంద్, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు రాజ్ కుమార్, కార్యదర్శి కిరణ్ తదితరులు ఉన్నారు. 10వ తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుండి ప్రారంభమవగా తొలి రోజునే కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని రవి హైస్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు, సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్నపత్రాలను తెరిచారా, స్ట్రాంగ్ రూమ్ల నుండి ఎన్ని గంటలకు ప్రశ్నపత్రాలు కేంద్రానికి చేరుకున్నాయి, ఆ సమయంలో పోలీస్ ఎస్కార్ట్ ఉందా తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్రాగునీటి వసతి అందుబాటులో ఉందా లేదా అని గమనించారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా సజావుగా పరీక్షలు జరిపించాలని చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంటల్ అధికారులకు సూచించారు. ఎక్కడ కూడా కాపీయింగ్కు ఆస్కారం ఉండకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, కాపీయింగ్కు పాల్పడితే మాల్ ప్రాక్టీస్ కేసులు బుక్ చేయాలని నిర్వాహకులను కలెక్టర్ ఆదేశించారు. పరీక్షలు ముగిసేంత వరకు కూడా ఆయనతో అప్రమత్తతో పకడ్బందీగా విధులు నిర్వహించాలని సూచించారు. ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా పక్కాగా పరీక్షలు జరిపించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ ఎండీ ఫజలుల్లాహ్ తదితరులు ఉన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పెద్ద చెరువులో పూడిక తీత పనులను సోమవారం సర్పంచ్ సునీత, ఉప సర్పంచ్ షేక్ వాహబ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా పూడిక తీత పనులు ప్రారంభించడం జరిగిందని అన్నారు. 100% కూలీలు పనికి వచ్చే విధంగా ప్రణాళిక రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు. ఎండ తీవ్రత ఉండటం వల్ల ఉదయం నుండి పనులు ప్రారంభించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సునీత, ఉప సర్పంచ్ షేక్ వాహబ్, ఏపీఓ ఇందిర, పంచాయతీ కార్యదర్శి రజనీకాంత్ రెడ్డి, క్షేత్ర సహాయకుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండలంలోని గ్రామంలో నువ్వు వరి పంటను పరిశీలించి సమగ్ర మెలకువలను పాటించాలని మండల వ్యవసాయ అధికారి మహేందర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం పొట్ట దశలో ఉన్న వరిలో ముగి పురుగు ఉధృతి అధికంగా గమనించడం జరిగిందని, కావున రైతులు ఎకరానికి 4G గుల్కలు 8 కిలోలు చల్లుకోవాలని, లేదా కార్డ్రాఫ్ హైడ్రాక్లోరైడ్ 350 గ్రాములను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలని, మెడవిరుపు తెగులు నివారణకు ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబ్కోనాజోల్ 160 గ్రాములు లేదా పికాక్సిస్టోబిన్ ప్లస్ ట్రై సైకలాజోల్ 400 ml ఏదేని ఒకదానిని 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, ఏఈఓ కృష్ణవేణి, విఆర్ఏలు గంగాధర్, మల్లు తదితరులు పాల్గొన్నారు. నివారించుకోవచ్చు. అలాగే అక్కడక్కడ వేరుకుళ్ళు, కాణంకుళ్ళు తెగులు గమనించడం జరుగుతుంది. దీని నివారణకు కాపరాక్సి క్లోరైడ్ అయితే 500 గ్రామ్స్ 200 లీటర్ల నీటిలో కలుపుకొని మన మొదళ్ళు తడిచేలా పిచికారీ చేసుకోవాలి, లేదా మెటలాక్సైలు. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి.
సందర్భంగా ఇన్‌చార్జ్ ఎంఈఓ వనజ మాట్లాడుతూ మండలంలోని 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని విద్యార్థులకు నీటి వసతి హెల్త్ ఫెసిలిటీ కల్పించినట్లు తెలియజేశారు. విద్యార్థులు శాంతియుత వాతావరణంలో పరీక్షలు రాయాలని తెలియజేశారు. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ప్రశాంతంగా జరగడం జరుగుతుంది. మరి దీని కోసం 5 సెంటర్లని అలర్ట్ చేయడం జరిగింది. వేల్పూర్, పచ్చన్నాడు కూడా, పడిగల్, అంసాపూర్, రామన్నపేట 5 సెంటర్లలో మొత్తం విద్యార్థులు 426 మంది ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. అన్ని సెంటర్లకు కూడా సిఎస్డిఓల్ని అలాట్ చేయడం జరిగింది. అన్ని సెంటర్లలో కూడా వాటర్ ఫెసిలిటీ, ఫర్నిచర్, ఎలక్ట్రిసిటీ, ఫ్యాన్స్ అన్నీ కూడా అరేంజ్మెంట్ చేసి పిల్లలు ప్రశాంతంగా ఎగ్జామ్ రాయడానికి సహకరించడం జరుగుతుంది. అదేవిధంగా ఉర్దూ మీడియంకి సంబంధించిన విద్యార్థులు, కృష్ణవేణి టాలెంట్ స్కూల్కి సంబంధించిన విద్యార్థులు హాజరవుతున్నారు. సమయం చెప్పండి సార్. సమయము 9:30 నుంచి 12:30 వరకు ఎగ్జామ్ నిర్వహించబడుతుంది. ఈరోజు ఫస్ట్ పేపర్ తెలుగు, అదేవిధంగా ఉర్దూ మీడియం వారికి ఉర్దూ ఫస్ట్ పేపర్ నిర్వహించడం జరుగుతుంది. జగ్రన్పల్లి మండల కేంద్రంలోని మన్నా చర్చ్ వద్ద గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి 500,000 నిధులతో సిసి రోడ్ పనులను ఎంపీపీ కుంచాల విమలారాజు ప్రారంభించారు. జగ్రన్పల్లి మండల కేంద్రానికి ఎమ్మెల్యే 35 లక్షల సీసీ రోడ్లకు శాంక్షన్ ఇవ్వడంతో మండల కోఆప్షన్ మెంబర్ ఏకే బుల్లెట్ అక్బర్ ఖాన్ యొక్క నిధులతో మెన్నారెక్ చర్చి వద్ద సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. భవిష్యత్తులో ఎమ్మెల్యే ఇంకా ఇలాంటి అభివృద్ధి పనులు చేస్తూ గ్రామస్తులకు సహకారాలు అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చంద్రకళ బాలకిషన్, ఎంపీటీసీలు రూపాయల గంగారెడ్డి, మారియా సతీష్, చర్చి సంఘం సభ్యులు రెవరెంట్ గన్నామాధు, సదానందం, లాజర్, ప్రేమానందం, సుంకరి సాగర్, గన్న పౌలు, చంద్రశేఖర్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇక్కడ బాధ అవుతుందని రోడ్డు ఓపిస్తున్నారు. అందరు బాగుండాలని కోరుకుంటున్నాడు. సార్ బాగుంటే మేమందరము బాగుంటాము. చాలా మంజూరు చేశారు. అలాగే ఒక రోడ్డు మనకు రోడ్డుకు మన్నా చర్చ్ రాక్ అని రోడ్డుకు ఉంటుందన్న నేషనల్ హైవేకు మనం ఎన్నో సార్లు అక్కడ ఆగుతాము. మన మంది ఉన్నారు అక్కడ అని అంటే ఎంత కావాలని చెప్పేసి తనకు చెప్తే అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ దాకా ఈ రోడ్డు చూసి తను ఏంటంటే ఈ ఎన్ఆర్జీసీ ఏదైతే ఇప్పుడు ఎంపీడీస్కి 500,000, ఇంకో ఎంపీడీస్కి మోర్తడ్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆధ్వర్యంలో ధర్నా చేసి వినతి పత్రాన్ని అందించడం జరిగిందని నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ ప్రజాపంత నాయకులు మాట్లాడుతూ అర్హులైన పేదలను గుర్తించి రిజర్వ్ చేసి నిజమైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని తహసీల్దార్ను కోరడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత నాయకులు సారా సురేష్, జి కిషాన్, అశోక్ తదితరులు ఉన్నారు. అధికారులు మాకేం కొత్త కాదు. నేను మా పార్టీ కానీ మీకు కొత్త ఏం కాదు. మీకు మొత్తం కూడా మా పోరాటాలు, మా త్యాగాలు, మా విధానము, మా లైను కాబట్టి మీ అందరికీ తెలుసు. లోకల్ కాబట్టి దయచేసి మీరందరూ అందరు కూర్చొని ఒక చర్చించి రివ్యూ సర్వే చేసి గరీబ్ వాళ్ళందరికీ న్యాయం చేస్తే రేపు పొద్దున వాళ్ళందరూ కూడా మిమ్మల్ని యాడ్ చేస్తారు కాబట్టి అని చెప్పి సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీ. ఎర్గట్ల మండల కేంద్రంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద గ్రామ కమిటీ ఆధ్వర్యంలో బలగం చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బలగం చిత్రాన్ని స్క్రీన్ ఏర్పాటు చేసి ప్రదర్శించగా గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని చిత్రాన్ని వీక్షించారు. పల్లెటూరి వాతావరణం, కుటుంబ ప్రేమానురాగాలు ఉట్టిపడేలా సన్నివేశాలు బలగం చిత్రంలో ఉన్నాయని, బలగం చిత్రాన్ని ప్రదర్శించినందుకు గాను గ్రామ ప్రజలు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. భీమగల్ మండలంలోని వివిధ గ్రామాలలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని నిరుపేదలైన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నుండి సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. భీమగల్ మండలంలోని పురాన్పేట్, ముచ్కూరు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆర్బూర్ మహేష్, జడ్పీడీసీ చోట్పల్లి రవి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దొనకంటి నరసయ్య, సొసైటీ చైర్మన్ శివసారి నరసయ్య, ఐఎంసీ చైర్మన్ గుణవీర్ రెడ్డి, రైతు బంధు మండల అధ్యక్షుడు శర్మ నాయక్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో భీమగల్ మండలంలో పురాన్పేట్ గ్రామంలో తోట సంఘానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి 10,00,000 రూపాయలు మంజూరు చేశారు. ముచ్కూరు గ్రామంలో రజక సంఘం వారికి 500,000 రూపాయలు మంజూరు చేయగా సోమవారం కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆర్మూర్ మహేష్, జడ్పీడీసీ చోట్పల్లి రవి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దొనకంటి నరసయ్య, ఏఎంసీ చైర్మన్ గుణవీర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ శివసారి నరసయ్య, ముచ్కూరు సొసైటీ చైర్మన్ మాలవత్ వెంకటేష్ నాయక్, రైతు బంధు మండల అధ్యక్షుడు శర్మ నాయక్, పురాన్పేట్ సర్పంచ్ తోటశంకర్, ఎంపీటీసీ సాయి ప్రసన్న కుమార్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేటి నుండి మొదలైన 10వ తరగతి వార్షిక పరీక్షలు
జిల్లా కేంద్రంలోని పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఐసిడిఎస్ కార్యాలయంలో ఆర్మూర్ ప్రాజెక్ట్ లెవెల్ పోషణాపక్షం కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న చైర్పర్సన్ పండిత్ వినితా పవన్. అధికారికంగా ఘనంగా దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అధికారులు నాయకులు. పెరికిట్ విశాఖ నగర్ కాలనీలో వేద పండితులు బాల్యపల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో ఘనంగా ఆలయ అష్టమ వార్షికోత్సవ వేడుకలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.